షర్మిల పరిస్థితి ఇదేనా? కాంగ్రెస్లో పరిణామాలు చూస్తూ ఉంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పరిస్థితి ఆటలో అరటిపండులా అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె అంటే ఏంటో జనాలకు మంచి క్లారిటీ వచ్చేసింది. సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని తెలంగాణ కోడలిని అంటూ అక్కడ హడావిడి చేయడానికి ప్రయత్నించారు. రెండేళ్లు పార్టీని నడిపించినా ఉనికి కూడా చాటలేకపోయారు. ఉనికి కోసమే అచ్చంగా కేసీఆర్పై పదే పదే ఆరోపణలు సంధించారు. అయినా ఉపయోగం లేకపోయింది. అందుకనే ఎన్నికలకు ముందు పార్టీ జెండాను పీకేసి కాంగ్రెస్లో విలీనం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఏపీకి అధ్యక్షురాలని చేసింది. కాబట్టి ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇచ్చేటప్పటికే జనాలకు ఆమె మీద ఒక క్లారిటీ ఉంది. ఇక ఏపీలో అడుగుపెట్టిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆరోపణలు విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదు. అందుకనే మొదట్లో ఉన్న ఊపు ఇప్పుడు కనబడడం లేదు. ఎల్లో మీడియా మద్దతు ఉంది కాబట్టే ఈ మాత్రమైనా షర్మిల ప్రచారంలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు షర్మిల వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే స్వతహాగా షర్మిలకు ఇమేజ్ ఏమీ లేదు. ఒకప్పుడు వైఎస్ఆర్ కూతురు, తర్వాత జగన్ చెల్లెలు, అంతే. రాబోయే ఎన్నికలలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేదా ఓడినా షర్మిలకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఓడితే క్రెడిట్లో ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడుకు పోతుంది. ఒకవేళ రెండవసారి మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తే అప్పుడు టీడీపీ, జనసేనతో పాటు షర్మిల కూడా కనుమరుగైపోతారంతే. ఏ రకంగా చూసుకున్నా జగన్ గెలుపొట్టముల్లో షర్మిల ప్రభావం ఏమీ ఉండదనే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల కన్నా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా అధిష్టానం పట్టించుకోదు. ఎందుకంటే అధిష్టానానికి కావాల్సింది రిజల్ట్ మాత్రమే. కాబట్టి షర్మిల హడావిడి అంతా ఎన్నికలు జరిగేంత వరకే అని అర్థమవుతోంది. ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైనా షర్మిల పాత్ర మాత్రం ఆటలో అరటిపండే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇంతటి దానికే బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిల ఎగిరెగిరి పడుతున్నారు. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.